ప్రేయసి కోరిక పార్ట్ 2 రచన వెంకటరమణ శర్మ పోడూరి. ఆదివారం ప్రొద్దుటే జలజ ఇంటికి వెళ్ళాను. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి పెడదామని అనుకున్నాం. జలజ ఇంటికి వెళ్ళగానే ఇంట్లో చేసిన ఉప్మా పెట్టి, ప్లాన్లో కొంచెం చేంజ్ ఉంది, మీ ఊరు మళ్ళీ వారం పెడదాం, మా చిన్నాన్న కూతుర్ని నిమ్స్లో చేర్చారట, క్యాన్సర్ అని అనుమానం, అమ్మ చూడడానికి పెడదాం ఉంటుంది, నువ్వు కూడా రా అంది. అలాగే అని చెప్పి వాళ్ళతో వెళ్ళాను. అంతమంది లోపలికి వెళ్ళి పేషెంట్లని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఒక మాట చూసి నేను బయట వార్డులో ఉంటానని చెప్పి వచ్చేశాను. జలజ వాళ్ళ అమ్మ డాక్టర్ వచ్చేదాకా ఉండి వస్తామన్నారు. వార్డులో రకరకాల పేషెంట్ని చూస్తే మనసు పాడైపోయింది. మిగతా వ్యాధుల మాట ఏదైనా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ఒకటి రెండు రకాలలో తప్పించి బయటపడడం కష్టం. అది తెలిసి కూడా అనేక స్థాయిలలో ఫలితం ఉండదని తెలిసి డబ్బు ఖర్చు చేయడం తప్పదు. దానికి తోడు డాక్టర్లకి ఆసుపత్రికి నీతి కొరవైతే ఇంక చెప్పక్కర్లేదు. ఈ ఆలోచనలో ఉండగా జలజ వాళ్ళు బయటకు వచ్చారు. తిరిగి వస్తుంటే జలజ చెప్పిన విషయాలు నాకు వైద్య వృత్తి మీద కాస్త గౌరవం పెంచాయి. వాళ్ళ చిన్నాన్నగారికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ నిమ్స్లో పనిచేస్తున్న రమేష్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారట. రమేష్కి ఒక కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు నెలకి 5 లక్షలు జీతం ఇస్తామన్నారట. అయితే నెలకి 25 లక్షలు బిజినెస్ వాళ్ళకి జనరేట్ చేయాలట. అంటే పేషెంట్ల అవసరంతో సంబంధం లేకుండా ఆ పని చేయాలి. నాన్న ఆసుపత్రి బిల్లులు గుర్తుకు వచ్చాయి నాకు. రమేష్ ఆఫర్ వద్దని నెలకి 1 లక్ష మాత్రమే జీతం వస్తున్న సేవా దృష్టితో ఇక్కడ చేరాడట. కలికాలంలో ధర్మం ఒక పాదం మీద అయినా నడవడానికి కారణం డాక్టర్ రమేష్ లాంటి వాళ్ళు ఇంకా ఉండటమే అనిపించింది. మరుసటి ఆదివారం అనుకున్నట్టుగానే నేను జలజ కారులో సంగారెడ్డి బయలుదేరాం. సంగారెడ్డికి 10 కిలోమీటర్ల పైనే ఉంటుంది మా ఊరు కంది. ఎప్పుడో చిన్నప్పుడు ఒక మాట నాన్నతో వచ్చాను, తారు రోడ్డు వేశారు కానీ తారు అక్కడక్కడే కనబడుతోంది. ఎంక్వైరీ చేసి నారాయణ శెట్టి కొడుకు దేవరాజు షాపులోకి వెళ్ళాం. అతనితో నేను పెంచిరయ్య గారి మనవడిని, మీ నాన్నగారి దగ్గర మా నాన్న భూమి తనఖా పెట్టి డబ్బు తీసుకున్నాడు, డబ్బు కట్టి భూమి విడిపించుకుందాను వచ్చాను, లెక్కలు చూసి చెప్తారా అన్నాను. అతను నేను చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు. కాసేపు ఆలోచించి, అవును చాలా కాలం అయింది కదండి, ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి, పుస్తకాలు చూసి లెక్క కట్టాలి, అన్నీ లోపల ఎక్కడో ఉన్నాయి, మీరు భోజనం చేసి మధ్యాహ్నం రండి అప్పటికి చూసి చెప్తాను అన్నాడు. సంగారెడ్డి వెళ్ళి లంచ్ చేసి వెనక్కి వస్తుంటే, మీ నాన్నగారు ఎంత అప్పు తీసుకున్నారో ఎంత వడ్డీ రేటో అని కనుక్కున్నావా అంది జలజ. బయలుదేరే ముందు నాన్న ఇచ్చిన కాగితం జేబులోంచి తీసి జలజకి ఇచ్చాను. అది చూసి 24 ఏళ్లలో 5 లక్షలు దాటుతుంది అంది కాగితం చూసి. 2 రూపాయలు వడ్డీ కదా అవుతుంది అన్నాను. మేము తిరిగి దేవరాజు షాపు చేరేటప్పటికీ 3:30 అయింది. మమ్మల్ని చూసి డ్రాయర్లోంచి పాత రిజిస్టర్ ఒకటి తీసి ఒక పేజీ తెరిచాడు. ఒక చిన్న పేపర్ మీద మొత్తం ఎంత కట్టాలో రాసి ఇచ్చాడు. దానిని చూసి జలజకి చూపించాను. భూమి కాగితాలు చూడవచ్చా అన్నాను నేను. మళ్ళీ డ్రాయర్లోంచి ఒక పాత కవర్ తీసి ఇచ్చాడు. అందులో ముందు 4 స్టాంప్ పేపర్సు స్థలం వివరాలతో ఉన్నాయి. వాటికి వెనకాల స్టేపుల్ చేసి ఒక లెటర్ లాంటిది ఇంగ్లీష్లో ఉంది. పైన చెన్నై రబ్బర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. చదివితే నాకు ముందు అర్థం కాలేదు, మళ్ళీ చదివాను. చలమయ్య కుమారుడైన పెంచలయ్య షేరు 1 రూపాయల చొప్పున 500 షేర్లతో కంపెనీ స్థాపకుల్లో ఒకరిని వివరిస్తూ ప్రకటించిన పత్రం అది. కంపెనీ చైర్మన్ మాపిళ్ళై సంతకం చేసి కంపెనీ సీల్తో ఇచ్చిన పత్రం అది. అది జలజకి చూపించాను. జలజ కూడా చదివింది. నన్ను పక్కకి రమ్మని మొత్తం కాగితాలకి ఫోటో తీసుకుని వెళ్ళి తర్వాత వచ్చి డబ్బు కట్టి కాగితాలు తీసుకువెడతామని చెబుదాం అంది. ఎలాగో ఇప్పుడు డబ్బు తేలేదు కాబట్టి అదే మంచిది అనుకున్నాను. సెల్లో కాగితాలకి కాపీ తీసుకుని మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసాం. ఇంటికి రాగానే నాన్నని అడిగాను భూమి కాగితాలకి జత చేసి ఉన్న కాగితం గురించి. అదేదో తాత సేవలకి ఇచ్చిన సర్టిఫికెట్ అనుకున్నా. తాత భూమి పత్రాలని చెన్నై తీసుకువెళ్ళి మా పిళ్ళైకి చూపించి వచ్చినప్పటి నుంచి అది వాటికి జత చేసే ఉంది.
అందుకనే దానిని వేరు చేయలేదు. ఏమిటది అన్నాడు. అది మా పిళ్ళయ్య కంపెనీలో ఇచ్చిన షేర్ల కాగితం, నేను ఇంకా సరిగ్గా చూడాలి అన్నాను. మిగతా వివరాలు చెప్పి త్వరలోనే విడిపించి కాగితాలు తెస్తానని చెప్పాను. రాత్రి భోజనం చేసి మెయిల్స్ చూస్తుంటే జలజ ఫోన్ చేసింది. మీ తాతగారికి షేర్లు ఇచ్చినప్పుడు అది ప్రైవేట్ కంపెనీ, ఇప్పుడు అది పబ్లిక్ కంపెనీ, షేర్లు కోట్ అవుతున్నాయి. మీ తాతకి ఇచ్చినవి కోట్ అవుతున్నవి ఒకటే అవునో కాదో కనుక్కోవాలి. ఇప్పుడు అవి ఎంత కోట్ అవుతున్నాయో తెలుసా అంది. ఎప్పటికప్పటికీ అనుకుంటూనే షేర్ మార్కెట్ పైన దృష్టి పెట్టలేదు నేను. ఎంత ఉంది ఏమిటి అన్నాను, ఏదో ఉంటుందిలే అనే ఉద్దేశంతో. హోల్డ్ యువర్ బ్రీత్, 65,000 అంది. 500 షేర్లు 65,000 అన్నాను మనసులో లెక్కడానికి ప్రయత్నిస్తూ. వరేవాడివే, ఒక్కొక్కటి 65,000 అంటే ఎంతో తెలుసా, 3 కోట్ల పైనే, జాక్పాట్ కొట్టినట్టున్నావు అంది నవ్వుతూ. లాటరీ టికెట్లు వచ్చాయని చెప్పి కొన్ని కథలలో మలుపులు దిపుతూ ఉంటారు, అలాంటి కథలు నాకు చిరాకు. కానీ జీవితంలో అటువంటివి అరుదుగా జరిగినప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుందా అనిపించేది. ఇప్పుడు జలజ చెప్పింది వింటే మనసు మొద్దుబారిపోయింది. అయినా ఇంకా కంపెనీలో కనుక్కోవాలి కదా, అది కాకుండా అవి తాత పేరున ఉన్నాయి అన్నాను సందేహిస్తూ. రేపు మా కంపెనీ సెక్రటరీని కలుద్దాం, నువ్వు లంచ్ టైంలో మా ఆఫీస్కి రా, నా ఉద్దేశంలో కొంచెం టైం పట్టినా అంత డబ్బు వస్తుంది అంది. అందులో సగం ఎలాగా నీదే కదా అన్నాను ఎప్పటి నుంచో మనసులో ఉన్నది పైకి చెబుతూ. సగం నాదా, అదేలాగా అంది. ఏమో ఊహించు అని ఫోన్ పెట్టేశాను. ఇద్దరము బాగా దగ్గరైన పైకి ఎప్పుడూ అనుకోలేదు. మరుక్షణమే మెసేజ్ వస్తే చూశాను జలజ నుంచి, అమ్మ దొంగ అని. ఆమెకి అర్థమవడం, అంగీకారం అన్నీ ఆ ఒక్క మాటలో నాకు స్ఫురించాయి. 2 విషయాలు ఉక్కిరి బిక్కిరి చేసి రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు. మరునాడు జలజ ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళ కంపెనీ సెక్రటరీ అరవిందన్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆయనకి 50 ఉంటాయి. మమ్మల్ని నవ్వుతూ రిసీవ్ చేసుకున్నాడు. జలజ తను తెచ్చిన లెటర్ కాపీ తీసి ఇచ్చి విషయం చెప్పింది. ఆ షేర్లు ఎలాగా ఇప్పుడు అమ్మడం, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. ఆయన లెటర్ చదివి కొంచెం ఆశ్చర్యపోయాడు. సిఆర్ఎఫ్ 500 షేర్ల, వీటి విలువ ఇప్పుడు ఎంతో తెలుసా అన్నాడు. నిన్న రేట్లు చూస్తే 3 కోట్ల పైనే ఇలా ఉంది అంది జలజ. ఆయన మళ్ళీ లెటర్ చూసి పక్కన ల్యాప్టాప్లో ఏదో కొట్టి చూశాడు. మళ్ళీ మాకేస్ చూసి, మీరు సరిగ్గా చూసినట్టు లేదు, ఇందులో చెప్పిన షేర్లు ఒక్కొక్కటి 100 రూపాయలు, ఇప్పుడు వస్తున్న కొటేషన్ 10 రూపాయలది అన్నాడు. మేము తెల్లబోయాం, అంటే ఇప్పుడు వాటి విలువ అని ఆగిపోయాం. 30 కోట్ల పైనే ఉంటుంది అని ఆయన చెప్పగానే మేము అలా చూసి ఉండిపోయాం. నాకు గుజరాత్లో పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో మామూలుగా కాగితాల్లో ఉండే సర్టిఫికెట్లు డీమ్యాట్ చేయాలని వచ్చింది కదా. కొన్ని కొన్ని కుటుంబాల వాళ్ళు సంచియల నిండా ఎప్పుడో దశాబ్దాల క్రితం కొన్నవి పట్టుకొచ్చేవారు. అక్కడ చాలా వ్యాపారస్తుల సంపద అలాగే పెరిగింది. వాళ్ళు మంచి షేర్లు కొని మరిచిపోతే అవి కోట్లు అవ్వడం నేను కళ్ళతో చూశాను. రియల్ ఎస్టేట్కి ధీటుగా వాళ్ళు షేర్లలో కోట్లు గడించారు. ఆ లెటర్ ద్వారా ఇచ్చిన షేర్లు మీ తాతగారి పేరున ఎప్పుడో ఇచ్చినవి. ముందు అక్కడ పుస్తకాలలో పరిస్థితి చూసి మీ పేరుని ఎలా మార్చాలో చూద్దాం అని ఆయన ఇంటర్కంలో పిఏకి చెన్నైలో సిఆర్ఎఫ్ కంపెనీ సెక్రటరీని కలపమన్నారు. ఆయన మరేదో ఫోన్ వస్తే అది మాట్లాడుతున్నారు. ఈ లోపల అటెండర్ తెచ్చిన కాఫీ తాగుతూ ఆయన చెప్పిన విషయాలు జీర్ణించుకోవడానికి ప్రయత్నించాను. నిజంగా అంత డబ్బు వస్తే ఏం చేయాలి? నాన్నకి ఒక్క మాట చెప్పకూడదు. ఇలా పోయాయి ఆలోచనలు. ఆయన పిఏ కలిపిన ఫోన్ వస్తే ఆయన మాట్లాడారు. జలజనిచ్చిన ఉత్తరం తీసుకుని ఆయన ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టి వాళ్ళు రికార్డ్ చూసి చెప్తానన్నారు, నాకు మెయిల్ వస్తుంది రాగానే మీకు పంపుతాను అని నా మెయిల్ ఐడి తీసుకున్నారు. వాళ్ళు వివరాలు ఇవ్వగానే జలజకి కూడా చెప్తానని అంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పి వచ్చేసాం. మరునాడు పొద్దున్న దాకా నాకు మెయిల్ ఏమీ రాలేదు. జలజ కూడా ఫోన్ చేయలేదు. ఆఫీస్కి బయలుదేరుతుంటే జలజ ఫోన్ చేసింది. అరవిందన్ ఫోన్ చేశాడని,
ఆఫీసుకు సెలబెట్టి తన ఆఫీసుకు వెంటనే రమ్మని చెప్పింది. నేను ఆఫీసుకు వెళ్లకుండా డైరెక్ట్గా జలజ ఆఫీసుకు వెళ్ళాను. తను అప్పటికే నా కోసం వెయిట్ చేస్తోంది. జలజని చూడగానే, ఏమి విశేషం, గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ అన్నాను ఉండబట్టలేక. నాకు ఆయన చెప్పలేదు, నిన్ను తీసుకురమ్మన్నాడు అంది జలజ. మేము వెళ్ళేటప్పటికీ అరవిందన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. కూర్చోమని సైగ చేశాడు. కాల్ ముగించి ఆయన నవ్వుతూ అన్నాడు, మీరు చాలా అదృష్టవంతులు, నిన్న చెప్పిన దానికంటే మీ షేర్లు విలువ చాలా ఎక్కువ అన్నాడు ఆయన నాకేసి చూసి. అదేలాగా ఒక్కరోజులో రేటు విరిగిపోతుందా అన్నాను నాకు అర్థం కాక. లేదు, జాగ్రత్తగా వినండి, ఏ కంపెనీ అయినా వాళ్ళకి అదనంగా క్యాపిటల్ కావాల్సినప్పుడు అనేక మార్గాల ద్వారా సేకరిస్తారు. అందులో రైట్స్ ఇష్యూ ఒక మార్గం. ఈ పద్ధతిలో అప్పటికి ఉన్న వాటాదారులకే మార్కెట్ ధర కంటే కొంచెం తక్కువ ధరకి షేర్లు అమ్ముతారు. అలా సేకరించిన మొత్తాన్ని వ్యాపారానికి వాడుకుంటారు. మీ తాతగారికి మొదటి ఇచ్చిన 500కి ఇంకో 500 రైట్స్ పద్ధతిలో ఇచ్చారు. దానికి సొమ్ము కట్టినట్టు ఆ తర్వాత మరో 500 షేర్లు ఆయన ఖాతాలో చేర్చారు. దానికి డబ్బు ఆయనకి షేర్లు ఇచ్చిన వాళ్లే కట్టి ఉండాలి. దానివల్ల 500 షేర్లల్లా 1000 అయ్యాయి. 100 రూపాయల షేరు 10 రూపాయల షేరుగా విభజించడం వల్ల మొత్తం 10,000 అయ్యాయి. లాభాలు బాగా వచ్చినప్పుడు, రిజర్వులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు బోనస్ షేర్లు ఇస్తారు. అంటే డబ్బు కట్టక్కర్లేకుండానే ఉచితంగా షేర్లు ఇస్తారు. అంటే లాభాల నిల్వలని మూలధనంగా మారుస్తారు. ఎప్పుడో చాలా కాలం క్రితం 1:1 నిష్పత్తిలో బోనస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మొత్తం మీ తాతగారి ఖాతాలో 20,000 షేర్లు ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఎప్పుడూ బోనస్ ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం లాభాలు బాగా వస్తున్నాయి కాబట్టి షేర్ విలువ మార్కెట్లో బాగా పెరిగింది. ఇప్పుడు మొత్తం వాటి విలువ 130 కోట్ల పైనే ఉంటుంది అన్నాడు ఆయన వివరణ ముగించి. అది వినగానే నేను జలజ ముఖం చూసుకుని తెల్లబోయాము. ఆలోచన స్తంభించిపోయింది. మేము తేరుకునే లోపలే ఆయన, మర్నాడు వస్తే నాన్న పేరిట ఆ షేర్లు ఎలా మార్చుకోవాలో చెబుతాను అన్నాడు. 1 నెల పట్టవచ్చునని చెప్పాడు. అలాగే అని ఆయనకి థ్యాంక్స్ చెప్పి వచ్చేస్తుంటే ఆయన ఒక సలహా ఇచ్చాడు, అన్నీ అమ్మేయకండి, 20 కోట్ల షేర్లోనే పెట్టండి. వారెన్ బఫే, రాకేష్ జున్జున్వాలా లాగా ఆలోచించి పెట్టండి. వాళ్ళు ఎలా ఆలోచించారు అన్నాను కుతూహలంగా. ఏముంది, ఎప్పటికీ డిమాండ్ ఉండే వస్తువులకి సంబంధించిన కంపెనీల షేర్లు కొనడమే. ఉదాహరణకి కాల్గేటు, బాటా, టైటాన్ అంటే గోల్డ్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటివి కొనండి. మిగతా డబ్బు మీ ఇష్టం అన్నాడు. అక్కడి నుంచి జలజ ఇంటికి వచ్చి జలజ రూములో కూర్చున్నాం షాక్ని దిగమింగుతూ. జలజ వాళ్ళ అమ్మగారు తెచ్చిన కాఫీ తాగుతూ అంది జలజ, సగం నీదే కదా అన్న మాట సీరియస్గానే అన్నావా అంది నవ్వుతూ. నాకు అంత క్రితం రోజు నేను అన్న మాటలు తన మెసేజీ గుర్తుకొచ్చింది. సగం ఏమిటి, మొత్తం తీసుకో అన్నాను నవ్వుతూ. నాకు ఏమీ అక్కర్లేదు కానీ నేను చెప్పినట్టు చేస్తావా అంది కళ్ళల్లో నాకు అందని భావాలేవో పలికిస్తూ. చెప్పు, అలాగే చేద్దాం అన్నాను మనస్ఫూర్తిగా. ఆ తర్వాత 1 నెలలోపే ముందు మా పెళ్లి జరిగింది. జలజ ప్రోద్బలం మీద ఒక హాస్పిటల్ తెరవాలని నిర్ణయించాం. నిమ్స్లో పనిచేస్తున్న రమేష్ గారిని సలహాదారుగా తీసుకుని ఆయన్ని సంప్రదించడం జరిగింది. లాభాపేక్ష లేకుండా హాస్పిటల్ నిర్వహణకి ఆయన ఒప్పుకున్నారు. ఆయన మిత్రులను కూడా జత చేస్తానన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా దోచుకోకుండా కోలుకోవడానికి అవకాశం లేని వ్యాధుల వాళ్ళకి సహాయకారిగా ఉంటూ నడపాలని నిర్ణయించాం. మధురై దగ్గర నడుపుతున్న వేలమ్మాల్ హాస్పిటల్ని స్టడీ చేసి ఆ విధంగా నడపాలని నిర్ణయించాం. పెంచలియ ట్రస్ట్ పేరిట ఒక హాస్పిటల్ కట్టాం. ఎమర్జెన్సీలకి సిటీలో 1 యూనిట్, దీర్ఘకాల ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళ కోసం సంగారెడ్డి దగ్గర మా స్థలానికి 20 ఎకరాలు చేర్చి 1 పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేశాం. వేరుగా పెట్టిన 20 కోట్లు కాకుండా మిగతా డబ్బులో హాస్పిటల్ నిర్వహణకి అవసరానికి మించి ఉన్న నిధులని బ్లూచిప్ షేర్లలో పెట్టడానికి అరవిందన్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మా స్థలంలోనే కట్టిన 1 ఇంట్లో పెంచలయ్య ట్రస్ట్ని చూస్తూ మా నాన్న తన విశ్రాంత జీవితం గడపడం నాకు చాలా తృప్తినిచ్చింది. సమాప్తం.
ఈ ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.